నమస్కారం, వైట్ ఫీల్డ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజటి వార్తలు. నగరి ప్రభుత్వ పిసిఎన్ ఉన్నత పాఠశాల యందు తిరువల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కండల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగిరి జిమ్ సభ్యులు మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన కండల వీరులు పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి అవార్డులతో పాటు సర్టిఫికేట్స్ ను బహుకరించారు. ఈరోజు నగరి ఈశ్వరుడి గుడి వీధి నందు గల శ్రీ వాస్తవి కన్యక పరమేశ్వరి ఆలయంలో పుష్పయాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం వారు పట్టణ భక్తులు పాల్గొని మహాపుష్పయాగం అమ్మవారికి సారే మహాఆరతులు ఘనంగా నిర్వహించారు. నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలం ఎల్లం కండ్రిగ గ్రామ పంచాయతీలోని వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పలువురు నాయకులు యువకులు గాలి భానుప్రకాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం గాలి భానుప్రకాష్ విలేజ్ విజిట్ లో పాల్గొన్నారు. ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎలాంటి అలంకరణ కార్యక్రమాలు చేపట్టడం లేదంటూ ముక్కంటే ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ దేవాదాయ ధర్మశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో పండగ వాతావరణం సృష్టించడం, అలంకరణలు చేపట్టడం, శుభాకాంక్షలు తెలుసుకోవడం భారతీయ వైదిక విధానం కాదని తెలిపారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల రీత్యా చైత్రమాసంలో వచ్చే ఉగాదిని నూతన సంవత్సరంగా భావించి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు వివరించారు. ముక్కంటే ఆలయంలో పాటు అనుబంధ ఉప ఆలయాల్లో ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండవని, ధనుర్మాసం సందర్భంగా సాధారణ పూజాది కార్యక్రమాలు జరుగుతాయని ఆమె వివరించారు.
చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలోని ఆర్ఆర్బి కళ్యాణ మండపంలో పౌర హక్కుల సంఘం జిల్లా కమిటీ ఉద్యమ మహాసభను నిర్వహించారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధానికి వ్యతిరేకంగా, రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడదామని 1973లో ప్రారంభమైన పౌర హక్కుల సంఘం తన ప్రస్థానాన్ని విస్తరించుకుంటూ ముందుకు నడుస్తుందని, ఈ కార్యక్రమంలో గొడ్డు మాంస నిషేధాన్ని, కార్పొరేట్ విద్యార్థుల ఆత్మహత్యలకు, గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా, ఆదివాసుల హత్యలకు వ్యతిరేకంగా, లైంగిక హింసకు వ్యతిరేకంగా సంఘం సమావేశాలను, చర్చా వేదికలను ఏర్పాటు చేసి ప్రజలను హక్కుల చైతన్యాన్ని పెంచేందుకు కృషి చేసేలా కార్యక్రమాలు పౌర హక్కుల సంఘం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రాంతి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ హిమం మహమ్మద్ మరియు కార్యవర్గ సభ్యుడు ఎన్వి ప్రసాద్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. హక్కుల అనుభవానికి ఆటంకం కలిగించేది అయితే, ప్రత్యేకించి గత 3 ఏళ్ళుగా భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం ఈ సందర్భంగా మనం భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ అనేక అంశాలు కలగాపులగమై జాతీయవాదం, దేశభక్తి ఇలాంటి అనేక అంశాలను వాటి వికృత అర్థంలో వాడుతున్నారు. ప్రజల్ని విడదీయడానికి ఈ విధమైనటువంటి పద్ధతులను పాటిస్తున్నారు. చాలా చర్చ జరిగింది, చాలా గొడవలేదు, లేకపోతే తన్నమంటావా, ఇట్లాంటి సందర్భాలు కూడా చాలా వచ్చాయి. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఈరోజు పుత్తూరు మండలం కృష్ణ సముద్రం గ్రామ పంచాయతీలో క్రిస్మస్ వేడుకలలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గాలి బాలప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం యువ నాయకుడు గాలి బాలప్రకాష్ మాట్లాడుతూ, క్రైస్తవుల పవిత్ర పండుగైన క్రిస్మస్ను అతి పురాతనమైన పుత్తూరు మండలం కృష్ణ సముద్రం లూథరన్ చర్చిలో జరుపుకోవడం తన అదృష్టమని, పేద ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రన్న క్రిస్మస్ కానుకలు అందజేయడం జరిగిందని, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం 200 రూపాయల పింఛన్ను 1000 రూపాయలకు పెంచడం జరిగిందని, ఒక్క పుత్తూరు మండలంలోనే నెల నెల 33 లక్షల రూపాయల పింఛన్ల రూపంలో అందించడం జరుగుతుందని, జనవరి 2 నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మండల టీడీపీ అధ్యక్షుడు కరుణాయాదవ్, పట్టణ కార్యదర్శి షణ్ముఖరెడ్డి, పరమేశ్ మంగళం పిహెచ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మోహన్ రాజు, తెలుగుదేశం నాయకులు బోస్, బాలరెడ్డి, అబ్రహం, కైలాస్ నాయుడు, తెలుగుదేశం యువత నాయకులు సీఎం దిలీప్, గాలి గోపీనాథ్, శర్వాన్, ఉదయ్, అడుసుపల్లి హేమంత్ కుమార్, కిషోర్, ప్రవీణ్, రాజేష్, నరేంద్ర, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వైట్ ఫీల్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు రాత్రి ప్రసారమయ్యే 8:30 వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.